could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ తేజస్వి సార్ దగ్గర. ఓకే, వెళ్దామండి. యా, కామన్ మ్యాన్ కామన్ సెన్స్ ఛానల్ నుంచి వచ్చారు మన హాస్పిటల్ గురించి తెలుసుకోవడానికి డాక్టర్ తేజస్వి. తేజ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు ఎం తేజస్వి. నేను ఇక్కడ ఆర్హెచ్ఎస్ మ్యాక్స్ కేర్ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్ గా వర్క్ చేస్తున్నాను. అయితే కొన్ని డౌట్లు ఉన్నాయి. ఒక ఫిజిషియన్గా మీరు ఖచ్చితంగా చెప్పాలి ఎంతకాలం చనుకుంటున్నా. పెరాలిసిస్ అనేది ఎందుకు వస్తుంది? చాలామంది ఈ మధ్య దాంతో ఇబ్బంది పడుతుంటారు. అయితే మనకు ఎట్ ప్రజెంట్ ఈ జనరేషన్ వాళ్ళు చాలా వరకు జంక్ ఫుడ్ కానీ ఆహారపు అలవాట్లు చాలా వరకు చేంజ్ అయిపోయినాయి. ఓకే, సో అంతకుముందు ఏంటి అంటే ఇంట్లోనే వంట చేసుకోవడం అండ్ ఫుడ్ కూడా అంతా ఆర్గానిక్ ఫుడ్ ఉండేది. అవును. ఇప్పుడు ఏంటంటే ఆహార అలవాట్లు చాలా చేంజ్ అయిపోయినాయి. ఆయిల్ యూసేజ్ కానీ జంక్ ఫుడ్స్ కావచ్చు. సో వీటి వల్ల ఏమవుతున్నది అంటే రక్తనాళాలలో కొవ్వు పేరుకొని పోవడం వల్ల. ఓకేనా, ఆ రక్తనాళాలలో కొవ్వు పేరుకొని పోయి అండ్ దాంతోపాటు బీపీ అనేది తక్కువ ఏజ్ లో రావడం అండ్ అది ఇంకా 40 ఇయర్స్ 30 ఇయర్స్ లోపు కూడా బీపీ వస్తున్నా ఎవరు దాన్ని ముందు జాగ్రత్తగా చూయించుకోవట్లేదు. సో నాకేం లేదు, నేను యంగ్ పేషెంట్ కదా, ఆ రకంగా నెగ్లెక్ట్ చేయడం వల్ల సో బీపీ అనేది ఇనిషియల్ స్టేజెస్ లో దాన్ని కంట్రోల్ చేయకుండా కంటిన్యూగా అలాగే నెగ్లెక్ట్ చేయడం వల్ల బీపీ షూటప్ అయ్యి ఈ ఆహారపు అలవాట్ల వల్ల రక్తనాళాలకు పేరుకొని పోయి ఎట్ ద సేమ్ టైం బీపీ బాగా షూటప్ అవ్వడం వల్ల, బాగా పెరిగిపోవడం వల్ల ఆ రక్తనాళాల గోడలలో ఉండే కొవ్వు పొర అనేది దానికి ఆ ప్రెషర్ కి ఆ కొవ్వు పొర లేచిపోయి ఆ రక్తనాళానికి గాయం అవ్వడం వల్ల రక్తం అనేది వితిన్ మన రక్తనాళం లోపలనే బ్లడ్ అనేది బ్లీడ్ అయిపోయి అది క్లాట్ అయిపోతుంది. క్లాట్ అయిపోయి దాని తర్వాత ఫర్దర్ గా రక్త సరఫరా ఆగిపోవడం వల్ల సడన్ గా పేషెంట్ కి చెయ్యి కాలు పడిపోవడం గాని, మాట తుత్తరపోవడం గాని, ఒక్కొక్కసారి సడన్ గా ఫిట్స్ రావడం గాని, సడన్ గా వెవ్వున కేకేయడం గాని, ఇవన్నీ మోస్ట్ కామన్ ఎర్లీ మార్నింగ్స్. అంటే ఎర్లీ మార్నింగ్స్ అంటే తెల్లవారుజామున సమయాలలో ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఓవర్ నైట్ అనేది బీపీ అసలు కంట్రోల్లో ఉండదు. సో మా తెల్లవారుజామున ఆ టైం వరకు 180 200 ఆ బీపీ అంత పెరిగేసరికి పేషెంట్ కి తెలియకుండానే అంత బీపీ షూటప్ అయిపోయేసరికి రక్తనాళాలు ఆ ప్రెషర్ తట్టుకోలేక రక్తనాళం చిట్లిపోవడం కానీ, లేదంటే రక్తనాళంలోనే రక్తం క్లాట్ గడ్డ గట్టిపోవడం వల్ల సడన్ గా పక్షవాతం అనేది వస్తూ ఉంటుంది. అంటే మిడ్ డే లో కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా చాలా. యంగ్ పేషెంట్లలో నేను చాలా సార్లు చూసాను. నేను ఆ ప్రతిమలోనే నేను పీజీ కంప్లీట్ చేస్తాను, అక్కడ ఉన్నప్పుడు కూడా యంగ్ పేషెంట్లలో చాలా వరకు పక్షవాతం రావడం నేను చూశాను. దానికి రిలేటెడ్ గా కూడా కొన్ని వర్కప్ అనేది ఉంటది, దానికి కూడా చూసుకొని దేని వల్ల వస్తుంది ఏంది అనేది కౌన్సిల్ చేయడం గానీ, తర్వాత ఫర్దర్ గా రాకుండా కూడా ఎలా జాగ్రత్తగా ఉండాలి అని. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అంటే బీపీ కంట్రోల్ ఉండాలి, రక్తం పల్చగా ఏ టాబ్లెట్లు రాస్తాం అవి రెగ్యులర్ గా వాడుతుండాలి, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఈ మూడు అనేది ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తూ ఉంటే ఇంకొకసారి నెక్స్ట్ టైం పక్షవాతం రాకుండా కూడా మనం అరికట్టవచ్చు. చాలా మంది పేషెంట్లు ఏమవుతుంది అంటే ఒకసారి పక్షవాతం వచ్చిన తర్వాత 1 నెల 3 నెలలు అలా టాబ్లెట్లు వాడి వదిలేసేయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ టైం, అంటే జస్ట్ నెగ్లిజెన్స్ వల్ల, జస్ట్ ఒక టాబ్లెట్ వేసుకోవడం వదిలేయడం వల్ల, ఒక వారం రోజులు వదిలేయడం వల్ల మళ్ళీ పక్షవాతం వచ్చి మళ్ళీ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. సో అది మనం మెయిన్ అరికట్టాల్సిన విషయం. ముందు జాగ్రత్తనే మనం బీపీ కంట్రోల్ పెట్టడం, ఆహార అలవాట్లు చేంజ్ చేసుకోవడం ఉంటే అసలు పక్షవాతమే రాకుండా ఉంటుంది. బట్ ఒకవేళ వచ్చిన నెక్స్ట్ టైం రాకుండా ఉండాలి అంటే బీపీ కంట్రోల్ చేసుకోవాలి, రక్తం పల్చయ్యే టాబ్లెట్లు వాడాలి, కొలెస్ట్రాల్ కంట్రోల్ ఉంటే మళ్ళీ పక్షవాతం రాకుండా. చక్కటి విషయాలు చెప్పారు. ఒకసారి పక్షవాతం వచ్చినాక రికవర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అంటారు కదా? అవునండి. ఇప్పుడు ఎందుకంటే నార్మల్ గా మనకు పక్షవాతం వచ్చినట్టు మనకు సింప్టమ్స్ మనకంటే చేయి కాలు పడిపోవడం గానీ, మాట నత్తిపోవడం లేదా మాట పూర్తిగా పోవడం గానీ ఇలాంటివి అయినప్పుడు మనము 3 3.5 గంటల నుంచి 4 గంటల వరకు దానికి విండో పీరియడ్ అని అంటాం అన్నమాట. సో ఆ సమయం లోపు మనం హాస్పిటల్ కి తీసుకొని వస్తే ఇంజెక్షన్ ఉంటది అనమాట. అంటే ఆ క్లాట్ ని కరిగించగలిగే ఇంజెక్షన్ అనమాట. అంటే ఆ 4 అవర్స్ లోపే ఇవ్వగలుగుతాం ఆ ఇంజెక్షన్. సో ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఆ వే అనేది క్లియర్ అయిపోయి రక్త సరఫరా అయిపోయి
మళ్ళీ మనకు చెయ్యి కాలు మళ్ళీ తిరిగి రావడం గానీ మాట మంచిగా అవ్వడం గానీ ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. 4 గంటల్లోపు అది కూడా మనం ఏంది, పేషెంట్ ఇక్కడ వచ్చిన తర్వాత బీపీని అవన్నీ చూసుకొని పేషెంట్ ని స్కాన్ కి పంపించుకొని తలలో రక్త స్రావం లేకుండా రక్తం గడ్డగట్టి ఉన్నది అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఇంజెక్షన్ ఇస్తాం. ఎందుకంటే మళ్ళా ఏదో లోపల బ్లీడ్ అవ్వడం గానీ అట్లా ఏమన్నా ఉంటే మనం ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఇంకా రక్తస్రావం పెరిగిపోయే అవకాశమే ఉంటుంది. కాబట్టి 4 గంటలు అనేది విలువైన సమయం అనేది మనం వృధా చేయొద్దు. మనం గుండె మెదడుకు సంబంధించిన పక్షవాతమైన రావచ్చు, గుండె పోటు అయినా సరే టైం పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అనేది రైటే, అంటే పక్షవాతం వచ్చిన వాళ్ళు రికవర్ అయ్యే స్కోప్స్ చాలా తక్కువ. అదే అండి, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం మన దగ్గరకు వచ్చే పేషెంట్ 4 గంటలు దాటిన తర్వాతనే మన దగ్గరికి వస్తారన్నమాట. సో అటువంటి పేషెంట్లకి ఏంది, రక్తం గడ్డగట్టిపోయి గట్టి పడిపోతుంది, మనం ఇంజెక్షన్ ఇచ్చిన యూజ్ ఉండదు. సో మనం ఆ రక్త సరఫరా ఆగిపోయి ఆ ఫర్దర్ గా రక్తం అయితే ఎక్కడికైతే సరఫరా చేస్తుందో అదంతా ఏరియా అనేది రక్త సరఫరా లేకుండా చచ్చిపడిపోతుంది. కాబట్టి దాని రిలేటెడ్ గా బ్రెయిన్ లో ఏ రకంగా అయితే ఏ ఏరియాకైతే సరఫరా ఆగిపోతున్నదో దాని రిలేటెడ్ గా సింప్టమ్స్ అనేది మనం దాన్ని ఏమి చేయడానికి ఉండదు. 4 గంటల సమయం దాటిపోయిన తర్వాత మనం ఓన్లీ ఇక్కడికి పేషెంట్ కు హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత చేసేది ఏంటి అంటే ఫర్దర్ గా ఇంకో వైపు మళ్ళీ పక్షవాతం రాకుండా చూడడము, బీపీని కంట్రోల్ చేయడము. ఎందుకు అంటే ఒకవైపు పక్షవాతం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా బాడీ అనేది కంపెన్సేట్ చేయడం కోసము ఇంకొక వైపు రక్త సరఫరా మంచిగా అందాలని చెప్పేసి కొంచెం బీపీ అనేది ఎక్కువనే చేస్తారు, అది ఆటోమేటిక్ గానే. కానీ మరీ ఫర్దర్ గా మళ్ళీ 200, 220 అంత పెరిగినప్పుడే మళ్ళీ ఇంకొక పక్క కూడా పక్షవాతం రావడం, రెండో వైపు రావచ్చా? రావచ్చు, అంటే ఫర్దర్ గా బీపీ రేజ్ అవుతుంటే, లేదు అంటే ఆ క్లాట్ అనేది సైజ్ ఇంకా పెరగొచ్చు. కాబట్టి ఎక్కువ పెరగనీయకుండా మనం అరికట్టాలి, అది మన ముఖ్య ఉద్దేశం. ఆల్రెడీ అయ్యిందని మనం ఓన్లీ ఫిజియోథెరపీ అంటాం మనం, ఓకేనా? అది మాత్రమే చేసి చెయ్యి కాలు పడిపోయిన దాన్ని ఎక్స్రే ద్వారా మంచి చేసుకోవడమే తప్పించి లోపలైన క్లాట్ అనేది 4 గంటల తర్వాత మనం ఏమీ చేయడానికి రాదు. మనం ఇక్కడ చేసేది అలా రక్తం గడ్డగట్టిన తర్వాత ఆ రక్తనాళం చుట్టూ వచ్చే వాపును తగ్గిస్తాము. ఆ వాపు తగ్గిన తర్వాత ఎంత అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుందో అది ఒక 5 to 7 days లోపు, 5 to 7 రోజులు ఎంత అయితే ఇంప్రూవ్మెంట్ వస్తుందో మాట పరంగా గానీ బలం పరంగా గానీ, అంటే చెయ్యి కాలు పనిచే ఎంత వరకు అయితే ఇంప్రూవ్మెంట్ వస్తుందో అది మాత్రమే ఇంప్రూవ్మెంట్, మిగిలినదంతా మనం ఎక్సర్సైజ్ ద్వారా మంచిగా చేసుకోవడం. ఓకే, మీరు ఏదో ఇంజెక్షన్ 4 hours లోపు వస్తే ఇవ్వాలి, ఇస్తే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది రక్తం గడ్డ కట్టి ఉన్నప్పుడు మాత్రమే ఇంజెక్షన్, అంటే రక్తం గడ్డ కట్టడం వల్ల పక్షవాతం వస్తుంది. అందులో కూడా రకరకాలు ఉంటది అండి, రక్తం గడ్డ కట్టడం ఒకటి, రక్త స్రావం ఇప్పుడు అంటే బీపీ అనేది బాగా రేజ్ అయిపోయి రక్తనాళం చిట్లిపోయి లోపల కంటిన్యూ గా బ్లీడ్ అవ్వడం. దానికి మనం ఏమి చేయడానికి రాదు. ఒక అది ఎలా ఉంటది, లోపల బ్లీడ్ కంటిన్యూగా అవుతూ రక్తం ముద్దలుగా అయిపోయి బ్రెయిన్ ని ఒకవైపు నెడుతూ ఉంటది అనమాట. ఇదంతా మనకు క్లోజ్డ్ కంపార్ట్మెంట్ కాబట్టి రక్తస్రావం అయ్యిందంతా ఒక ముద్దలాగా చేరి అది ఫర్దర్ గా బాగా మెదడుని ఒకవైపు నెడుతూ పేషెంట్ ని సడన్ గా మత్తులోకి వెళ్ళి సడన్ గా కోమాలోకి వెళ్ళడము, ఒక రెస్పాన్స్ అనేది పూర్తిగా లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఏం చేస్తామంటే మనం దాన్ని ఏం చేయడానికి ఉండదు కాబట్టి ఓపెన్ సర్జరీ చేస్తామన్నమాట. ఇదంతా ఓపెన్ చేసి సక్సెస్ రేట్ ఉంటుంది మరి, అది బెనిఫిట్ అండి. అంటే మనకు యంగ్ పేషెంట్ ఉన్నప్పుడు మనం ఎంతో కొంత ట్రై చేయాలి కాబట్టి చేస్తాం, అది ఇంకా ఆన్ ద టేబుల్ డిసిజన్. న్యూరో సర్జన్ తీసుకుంటారు. సో ఎంతవరకు అంటే కొంతమంది రికవర్ అయిన కేసులు అయితే చాలా ఉంటాయి. ఓకే ఓకే, అయితే మీరు అన్న ఇంజెక్షన్ మన హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది అండి, 24/7 అందుబాటులో ఉంటుంది. ఫ్రెండ్స్ మరి చూశారు కదా, చాలా మంది పక్షవాతం పట్ల ఒక అపోహతో ఉన్నారు, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇప్పుడు మీకు సంపూర్ణ అవగాహన వచ్చింది అనుకుంటున్నా. డాక్టర్ గారు మన తేజస్వి గారికి ఖచ్చితంగా థ్యాంక్ చెప్పాలి. థ్యాంక్ యూ అండి, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఎందుకంటే యాసకులు చాలా మంది ఎన్నో రకాలుగా ఎన్నో అపోహలు ఉన్నాయి, ఎందుకంటే మీరు చెప్పిన విశ్లేషణాత్మక ధోరణిలో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అని అనుకుంటున్నా. అయితే ఇంకొక విషయం చెప్పండి, షుగర్ ఎక్సెస్ అయినా కూడా, షుగర్ హెవీ అయినా కూడా పక్షవాతం వస్తుందా? చూడండి, ఇప్పుడు పక్షవాతం రావడానికి కొన్ని అంటూ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో ఏంటిదంటే మొదటిది మందు కానీ సిగరెట్ కానీ, ఆల్రెడీ బీపీ ఉన్న పేషెంట్ సరిగా మందులు వాడకపోవడం కానీ, బీపీ కంట్రోల్ ఉండకపోవడం కానీ, షుగర్ కంట్రోల్ ఉండకపోవడం కానీ, ఇవన్నీ ఏంటి అంటే
పక్షవాతం అంటే ఎందుకు, వీటి వల్ల ఏంటంటే రక్తనాళాలలో చేంజ్ వస్తాయి అన్నమాట. రక్తనాళాలలో చేంజెస్ రావడం వల్ల ఈజీగా మనకు పక్షవాతం రావడానికి ఇవన్నీ కారణాలు అన్నమాట. రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. షుగర్ గురించి అండి, షుగర్ అంటే షుగర్ వల్ల కూడా మనకు షుగర్ కంట్రోల్ లేదు అనేటప్పటికి కూడా దాని వల్ల కూడా రక్తనాళాలలో అనేది చేంజెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్ గా షుగర్ వల్ల ఎక్కువ ఉంటది అన్నమాట. షుగర్ పేషెంట్లు ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ లో ఉండాల్సిందే. ఎక్సెస్ గ్లూకోజ్ అదంతా మనకు రక్తనాళాలలో డిపాజిట్ అయిపోయి రక్తనాళాన్ని హార్డ్ చేయడం అనేది ఉంటుంది. హార్డ్ అవ్వడం వల్ల మనకు పక్షవాతం రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. చూశారు కదా, మీకు సంపూర్ణ అవగాహన వచ్చిందని అనుకుంటున్నా. ఎనిహౌ, సెబాస్ టు మ్యాక్స్ కేర్ హాస్పిటల్. ఎందుకంటే ఈరోజు మనం హాస్పిటల్ విజిట్ చేయటం వల్ల సామాన్య ప్రయాణికి అవసరమైన ఒక ముఖ్యమైన విషయం మనకు తెలిసింది. అంటే 4 గంటల లోపు ఆసుపత్రికి వస్తే తగ్గే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు. ఆ కోణంలో మీరందరూ తెలుసుకోవాలనే మన ఉద్దేశం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.